సంచలన సర్వే ఫలితాలను వెల్లడించిన రిపబ్లిక్ టీవీ. వైసీపీది విజయం. రిపబ్లిక్ టీవీ మరోసారి ఆంధ్ర ఎన్నికల గురించి సర్వే ఫలితాలను వెల్లడించింది. అయితే ఈసారి అనూహ్య ఫలితాలను బయటపెట్టింది. తాజా రిపబ్లిక్ టీవీ సర్వే ప్రకారం ఏపీలో వైసీపీదే పైచేయిగా కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ టీడీపీ మధ్య పొత్తు కీలకంగా మారుతోంది. ఏపీలో జరగనున్న ఎన్నికలపై రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది. ప్రధానంగా జాతీయ రాజకీయాల్లో కీలక భూమి పోషించాలని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీలో బలం చాటుకోవడం అనివార్యంగా మారింది. దీంతో ఏపీలో ఆయన బలం ఏమిటనే అంచనాలు మొదలయ్యాయి. ఇదే క్రమంలో జాతీయ ఛానల్ రిపబ్లిక్ టీవీ ఏపీలో లోక్సభ సీట్లు, ఎవరికి ఎంత శాతం ఓట్లు అనే అంశంపై నిర్వహించిన సర్వే ఫలితాలను విడుదల చేసింది. ఇప్పుడు ఈ సర్వే ఫలితాలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారుతున్నాయి. ఏపీలో పార్టీల బలాబలాలపై సి బార్డర్ తో కలిసి రిపబ్లిక్ టీవీ ప్రీపోల్ సర్వే నిర్వహించి సర్వే ఫలితాలను వెల్లడించింది. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎలా ఉండబోతుందనే అంచనాలు వెలువరించింది. బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలు కూడగట్టేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో టీడీపీకి గతంతో పోల్చుకుంటే కొంత అనుకూలంగా ఉన్నట్లు ఈ సర్వే తెలిపింది. అయితే ఏపీలో టీడీపీ కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంటుందా ఉండదా అనేది ఇంకా తేలలేదు. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత రెండు పార్టీల్లోనూ పొత్తు గురించి ఆందోళన పెరుగుతోంది. దీంతో రిపబ్లిక్ టీవీ చేసిన సర్వే టీడీపీ కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంటే ఏ విధంగా ఉంటుందనే దాని ఆధారంగానే నిర్వహించారు. ఈ పొత్తు కారణంగా టీడీపీకి కొంత మెరుగైన ఫలితాలు వస్తాయని రిపబ్లిక్ టీవీ తన సర్వేలో అంచనాకు వచ్చింది. ఒకవేళ టీడీపీ కాంగ్రెస్ మధ్య పొత్తు లేకుంటే ఫలితాలు మరో విధంగా ఉండే అవకాశం ఉంది. దీంతో పొత్తులే ఏపీలో కీలకంగా మారనున్నాయి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ వైపే ప్రజలు ఉన్నట్లు రిపబ్లిక్ టీవీ అంచనాకు వచ్చింది. రిపబ్లిక్ టీవీ సర్వే ప్రకారం ఏపీలో మొత్తం 25 లోక్సభ స్థానాలకు గాను వైసీపీ 14 సీట్లు గెలుస్తుందని అంచనాకు వచ్చారు. అదేవిధంగా టీడీపీ కాంగ్రెస్ పొత్తుతో ఎన్నికలకు వెళితే 11 సీట్లు కైవసం చేసుకుంటుందని పేర్కొంది. అందులో భాగంగా టీడీపీ 8 స్థానాలు, కాంగ్రెస్ 3 సీట్లు గెలిచే అవకాశం ఉన్నట్లు రిపబ్లిక్ టీవీ ప్రీపోల్ సర్వే వెల్లడించింది.